today i would like to explain the proof of kepler's second law proof of kepler's third law and motion of satellites okay kepler's second law states that the line joining the sun and the planets sweeps out equal areas in equal intervals of time దట్ ఈస్ ద ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ దట్ ఈస్ కెప్లస్ సెకండ్ లా అంటే సోలార్ సిస్టంలో ప్రతి ప్లానెట్ కూడా సన్ చుట్టూ ఎలక్ట్రిలో రొడేట్ అవుతూ ఉంటుంది అలా రొడేట్ అవుతున్నప్పుడు మనం ఆ ప్లానెట్ యొక్క ఏరియల్ వెలాసిటీ కన్నా క్యాల్కులేట్ చేస్తే అది ఎప్పుడు కూడా ఏ ప్లానెట్ కన్నా సరే కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట ఓకే ఎయిర్ లాస్ట్ అంటే ఏంటి ఏరియా బై టైమ్ అనమాట ఏరియా కంటే వచ్చింది అది ప్లానెట్ సన్ చుట్టూ రివాల్వ్ అయ్యేటప్పుడు లో సపోజ్ ఇక్కడ డయాగ్రమ్ చూడసారి డయాగ్రమ్ లో ఫస్ట్ ప్లానెట్ పిఎని పాయింట్ అనుకోండి ఇక్కడ పిఎనే పాయింట్ అనమాట అక్కడ ఉన్నప్పుడు మనం ఇది సన్ పోషన్ సో ని ప్లానెట్ జాయిన్ చేసే లైన్ ఎస్పి అవుతుంది ఆ ఎస్పి మనం ఆర్ అనుకుంటే అప్పుడు ఎస్పి ఉంటారంటే అంటే రేడియస్ వెక్టర్ అంటారు అనమాట రేడియస్ వెక్టర్ ఆఫ్ ద ప్లానెట్స్ దట్ ఈ లైన్ జాయినింగ్ ద సన్ అండ్ ద ప్లానెట్ కాల్ రెడీస్పెక్టర్ ఇప్పుడు ఏమైంది అంటే ఈ ప్లానెట్ పీరుండ్ క్యూకి బయలుదేరింది అనుకోండి పీరుండ్ క్యూ దాకా వచ్చింది అనుకోండి ఎంత టైంలో సపోజ్ డి టైమ్ లో వచ్చింది అనుకున్నాం అనుకోండి అలా డి టైం లో వస్తే మీకు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎస్పీ రెడీస్పెక్టర్ లో మీకు ఎలా అవుతుందంటే ఎలా మారుతుంటే ఎస్క్యూగా మారుతుంది రెడీస్పెక్టర్ ఎస్పీ ఎలా ఎస్క్యూగా మారుతుంది అనమాట అంటే ఈ మధ్యలో మీకు ప్లానెట్ పీరుండి క్యూగా వచ్చేపు ఈ ఎస్ ప్లేస్ కూడా ఏమవుతుంది మీకు ఇలా ఇలా జరుగుతూ ఎస్క్యూ దాకా వస్తుంది అనమాట అంటే ఈ మధ్యలో మీకు కొంత ఏరియా వస్తుంది అనమాట చూడండి నేను గ్రీన్ లో గ్రీన్ లైన్స్ షేడ్స్ చేస్తాను ఇక్కడ అంటే ఎస్పీ క్యూ మనకి ఏమవుతుందంటే మధ్యలో కొంత ఏరియా వస్తుంది అనమాట ఎంత టైంలో అది అంటే పీరిండ్ క్యూకి ప్లానెట్ ఎంత టైం పట్టిందో ఆ టైంలో అనమాట సో మనం ఆ ఏరియా పై టైం వేస్తాం అనుకోండి దాన్ని మనం ఏంటంటే ఏరియల్ లాలసిటీ అని చెప్పుంటారు అనమాట అంటే ఇక్కడ ప్లానెట్ యొక్క ఏరియల్ లాలసిటీ కాన్స్టెంట్ అనమాట ఎలా ఉంటే సపోజ్ మీకు ఇప్పుడు ఎస్పీ క్యూరే కట్టాం మనం టైం కట్టాం మనం సో ఎస్పీ క్యూరే బట్ టైం అనుకోండి ఏరి లాస్ట్ వస్తుంది అలాగే నెక్స్ట్ ప్లాంట్ ఈసారి ఏదో క్యూదర్ బయలుదేరి సపోజ్ వేరే పాయింట్ ఏదో పాయింట్ మనం ఇక్కడ ఆర్ అనుకోండి అక్కడ మీకు ఈసారి రెడీ స్పెక్టర్ అంటే ఎస్ఆర్ అవుతుంది రెడీస్ రెడీ ఫెక్టర్ అండ్ ఎస్క్యూ రెడీ స్పెక్టర్ అంతా ఎస్ఆర్ ఇప్పుడు ఈ మధ్యలో ఉండే ఏరియా క్యాలిక్యులేట్ చేసి ఈ ప్లాంట్ క్యూదర్ దొరి బయలుదేరి టైం కట్టాంకోండి ఆ ఏరియా ఏరు లాస్ట్ వస్తుంది ఇందాక మీకు ఎస్పీక్యూ ఏరియా బై టైం వేస్తే ఏరు లాస్ట్ ఎంత మీకు ఎస్క్యూఆర్ ఏరియా బై టైం వేస్తున్నా సేమ్ అదే లాస్ట్ మీకు వస్తుంది అనమాట అంటే ఏంటి ఈ ప్లానెట్ యొక్క ఏరు లాస్టిక్ కాన్స్టెంట్ గా మనం చెప్తాం అనమాట అకార్డింగ్ కెప్లెస్ సెకండ్ లా అనమాట సో మనం ఆ ఏరు లాస్ట్ కాన్స్టెంట్ ప్రూవ్ చేయాలన్నమాట ఆ ప్రూవ్ చేయడం కోసం మనం ఏ ప్లానెట్ పీనిండి క్యూకి బిల్లేదు అనుకుంటే డీటెట్ టైంలో మీకు ఇప్పుడు ఈ పీక్యూ ఆర్క్ అనేది ఏంటంటే ఇక్కడ ఎస్దర్ కొంత యాంగిల్ చేస్తుంటుంది ఆ యాంగిల్ అక్కడ డీటా అనుకోండి అక్కడ డీటా యాంగిల్ ఇది సో డీటా ఇస్ యాంగిల్ సప్టెండ్ బై ద ఆర్క్ అనేది ఎంత ఆర్ అనమాట ఆర్ డీటా అవుతుంది పీక్యూ ఆర్ డీటా అవుతుంది అనమాట ఎందుకంటే ఇది ఆర్క్ లెంగ్త్ అవుతుంది ఇది రేడియస్ ఇది యాంగిల్ కాబట్టి ఆర్ డీటా పీక్యూ వాల్యూ ఆర్ డీటా అవుతుంది అనమాట సో ఆ విధంగా మనం తీసుకుని ప్లస్ సెకండ్ అని ప్రూవ్ చేస్తాం సో ఒకసారి పాయింట్ చూడండి లెట్ ప్లానెట్ బి మూవింగ్ ఫ్రం టు క్యూ ఇన్ టైమ్

ఇక్కడ బై డేటా బై డిటీ వేయాలి కదా సో డిఏ బై డిటీ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్ డేటా బై దట్ ఇస్ ద ఏరియా లాస్ట్ ది ప్లానెట్ అవుతుంది అన్నమాట ఆ విధంగా మనం తీసుకుంటే నెక్స్ట్ ఇప్పుడు కానీ ఇందులో మనకి ఈ ఈక్వేషన్ లో ఆర్ స్క్వేర్ డేటా బై డిటీ ఎంత అవుతుంది దీని గురించి ఆల్రెడీ మనం ముందు కెప్లస్ ఫస్ట్ లో ప్రూఫ్ లో దీని గురించి మనం అలాగే ఇంత ముందు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ ప్లానెట్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అని చెప్పి అది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్

ఎయిర్ లాస్ట్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈస్ కెప్లస్ సెకండ్ లా ప్రూవ్ వెరీ సింపుల్ అనమాట కెప్లస్ సెకండ్ లా ప్రూవ్ చేయడం కోసం ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుంది అనమాట కాకపోతే ఇందులో మీరు డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్ టు అని చెప్పడం కోసం హెచ్ అండ్ ఏ ఏంటి ఆర్ స్కర్ డబ్బు డిజ్ హెచ్ అని చెప్పాం కదా మనం ఇది కాన్స్టెంట్ గా మీకు గుర్తుంచుకోవాలి మీరు ఇది అంత గుర్తుంచుకోవాలంటే మీకు అంటే ఆల్రెడీ అంటే మొత్తం మళ్ళీ ఎలక్షన్ దగ్గర చేయం మనం ఇక్కడ ఆల్రెడీ దీని గురించి కెప్లస్ ఫస్ట్ లా ప్రూఫ్ లో వచ్చింది మనకి అలాగే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అండ్ లెస్ అంటే కూడా మనకి ఈ వాల్యూ వచ్చింది అనమాట ఎలా వస్తుందంటే ఇక్కడ ప్లానిటీ యొక్క ట్యాన్యూషియల్ యాక్సిలేషన్ తీసుకోవాలి మనం ట్యాన్యూషియల్ యాక్సిలేషన్ అనమాట మీకు ప్లాంట్ బోట్ మనకు టూ యాక్సిలేషన్స్ వస్తాయి ఏఆర్ ఒకటి ఏటీ ఒకటి ఏఆర్ అంటే ఏంటి రెడీ యాక్సిలేషన్ అంటే ఎలా రెడీ స్పెక్టర్ ఉండేది ఏటీ అంటే ఏంటి ట్యాన్యూషియల్ యాక్సిలేషన్ అది ఆ పాత్ర ట్యాన్యూల్ గీస్తే మన ప్రతి పాయింట్ దగ్గర ఆ డేషన్ ఉండే యాక్సిలేషన్ అనమాట కానీ ఇక్కడ సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లెన్స్ వల్ల ఇక్కడ ప్లాంట్ మూవ్ అవుతుంది కాబట్టి రాడ్యుయేషన్ ఫోర్స్ వల్ల సో దెర్ ఇస్ నో ట్యాన్యూషియల్ యాక్సిలేషన్ అంటే ఏటీ వాల్యూ జీరో అవుతుంది దాని ప్రకారం మనం తీసుకుని చేస్తే ఆర్ స్క్వేర్ డిటబుల్ డీజ్ ఈక్వల్ టు హెచ్ కాన్స్టెంట్ గా మనకు వస్తుంది అనమాట అది ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి డిఎబుల్ డీజ్ ఈక్వల్ టు హెచ్ బై టూ ఈజ్ కాన్స్టెంట్ సో ద ఎయిర్ లాస్ట్ ఆఫ్ ది పెనల్టీ ఈజ్ కాన్స్టెంట్ దట్ ఈస్ కప్ల సెకండ్ లా ప్రూవ్డ్ ఆ విధంగా మీరు ఈ డయాగ్రమ్ వేసి ఈ కప్ల సెకండ్ గురించి చెప్తాం అనుకుంటాం నెక్స్ట్ కప్ల థర్డ్ లా అనమాట కప్ల థర్డ్ లా ప్రూవ్ చేయాలి అంటే మీకు ఇందులో ఇక్కడ ఇక్కడ మనకి ఈ ప్లానెట్ ఇక్కడ ఈ విధంగా రొటేట్ అవుతున్నప్పుడు సపోజ్ పీదరి బయలుదేరింది బయలుదేరి ఇలా ఇలా రొటేట్ అవుతూ మళ్ళీ మళ్ళీ ఇలా మళ్ళీ పీదరికి వచ్చింది అనుకోండి ఏంటి వన్ రెవల్యూషన్ కంప్లీట్ చేస్తుంది అనమాట ప్లానెట్ సన్ చుట్టూ అనమాట సో ప్లానెట్ సన్ చుట్టూ రెవల్యూషన్ కంప్లీట్ చేసేసరికి ప్లానెట్ సన్ చుట్టూ వన్ రెవల్యూషన్ కంప్లీట్ చేసేసరికి ఎంత టైం పడుతుందో అది మనకి టైం పీరియడ్ అవుతుంది టైం పీరియడ్ అవుతున్నమాట ద టైమ్ టేకన్ ఫర్ వన్ రొటేషన్ అరౌండ్ ఎర్త్ దర్త్ అరౌండ్ ద సన్ టైం పీరియడ్ అనమాట ద టైమ్ టేకన్ బై ద ప్లానెట్ ఇన్ రొటేటింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఆర్బిట్ ఈ టైం పీరియడ్ పీ దగ్గరి బయలుదేరుతుంది బయలుదేరి మళ్ళీ పీకొస్త కంప్లీట్ చేసినట్టు అప్పుడు అప్పుడే మనకి ఈ ఎస్ పీరియడ్స్ ఫెక్టర్ ఏమవుతుంటే అది కూడా మీకు ఇలా ఇలా మూవ్ ఇలా మూవ్ మూవ్ మళ్ళీ మళ్ళీ ఎస్పీకి వచ్చేస్తానమాట అంటే ఏంటి అంటే ఈ మధ్యలో మొత్తం కొంత ఏరియా స్విప్ట్ చేయబడింది ఏరియా ఎంత అవుతుంటే ఎలిప్స్ ఏరియా అవుతుంది అన్నమాట అంటే ఒక ఆర్బిట్ షేప్ సో ఈ ప్లాంట్ పీ దగ్గర బయలుదేరి మళ్ళీ పీకొస్తరికి వన్ రోజు కంప్లీట్ చేసేసరికి ఆ రెడిస్ ఫెక్టర్ ఏమవుతుంటే ఈ ఎలిప్స్ ఏరియా ఎంత అయితే ఉంటుందో అంత ఏరియా స్విప్ట్ చేసినట్టు అవుతుంది అనమాట సో దాప్ బై వెక్టర్

డయాగ్రమ్ చూడండి సార్ డైగ్రామ్ లో మీకు ఈ లైన్ దీని ఈ లైన్ ని లైన్ ని మేజర్ యాక్సిస్ అంటారు మేజర్ యాక్సిస్ అనమాట ఈ లైన్ ఉంటారంటే మనర్ యాక్స్ అని చెప్పండి అనమాట ఇది మేజర్ యాక్సిస్ ఇది మైనర్ అనమాట దాంట్లో మేజర్ యాక్సిస్ లో హాఫ్ అనుకోండి దాని ఏమంటారంటే సెమీ మేజర్ యాక్సిస్ అంటారు అంటే స్మాల్ ఏ సెమ్ మేజర్ యాక్సిస్ అలాగే మైనర్ యాక్సిస్ లో హాఫ్ ఎంత అవుతుంటే బి అవుతుంది సెమీ మైనర్ చెప్పండి అనమాట సో సెమీ మేజర్ యాక్సిస్ ఏ అంటాం సెమీ యాక్సిస్ బి అంటాం మనం దాన్ని బట్టి మనకి ఎలిప్స్ ఏరియా ఎంత వస్తుంటే పై ఏబి అవుతుంది అనమాట అంటే పై ఇంటూ స్మాల్ ఏ ఇంటూ స్మాల్ బీ తీసుకుంటే ఆ పై అనే వాల్యూ ఎలిప్సిక్ ఏరియా అవుతుంది టైం పీరియడ్ క్యాపిలిటీ అనుకున్నాం అనుకోండి టైం పీరియడ్ని సో అక్కడ ఏరియా బై టైం వేసానుకోండి అంటే ఏబి బై క్యాపిటల్టీ పై అనుకోండి బై క్యాపిటల్టీ కనుక వేస్తే మనకి ఏ ఏరియా లాస్ట్ వస్తుంది అనమాట మనం టైం పీరియర్స్ అనుకోండి టెంపరేచర్లో ఎంత అవుతుంది పై ఏబి బై ఏరియా లాస్ట్ చేయట అంటే ఏరియా బై ఏరియా లాస్ట్ చేస్తే మనం టైం వస్తుంది అనమాట ఆ విధంగా మనం టైం క్యాలిక్యులేట్ చేసి ఆ టైంకి ఏ ఆ సిమ్మెట్రిక్స్ ఏకి మధ్య రిలేషన్ చెప్తాం మనం అదే మనకి కెప్లస్ థర్డ్ లా అనమాట సో కెప్లస్ థర్డ్ లా ప్రూఫ్ లో మనకి ఈ విధంగా మీరు తీసుకోవాలి ఓకే నెక్స్ట్ చూడండి కెప్లస్ థర్డ్ లా అంటే కెప్లస్ థర్డ్ లా స్టేట్స్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఈస్ దాట్ ప్రొపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద సెమీ మేజర్ యాక్సిస్ అంటే టైం పీరియడ్ క్యాపిటల్ ఏ అనుకుంటే మేజర్ యాక్సిస్ ఏ అనుకుంటే టీ స్క్వేర్ ప్రపోర్షన్ టు ఏకి పోతుంది అదే మనకి ఇక్కడ ప్లస్ లా అన్నమాట ద స్క్వేర్ ఆఫ్ ద టైం టైమ్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద సెమి మేజర్ యాక్సిస్ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ అది మనకి ఇక్కడ ప్లస్ లా అన్నమాట మనం ప్రూవ్ చేయాలి మనం దానికోసం మనం టైం పిడి క్యాపిటల్ తీసుకున్నాం టైం పిడి క్యాపిటల్ తీసుకోవల్ ఏరియా స్వెప్ట్ ఇన్ వన్ రెవల్యూషన్ బై ఏర్ లాస్ట్ ట్రీ ఇందాక మనం చెప్పాను ఎల్ప్స్ ఏరియాని పై ఏబి అనమాట ఏర్ లాస్ట్ ఎంత ఇందాక మనం ప్లస్ సెకండ్ ప్రూఫ్ మనకి లాస్ట్ మనకి కట్టాము ఏర్ లాస్ట్ ఎంత హెచ్బై టూ అది సో మనకి టైం టైంపరీ క్యాపిటల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది దలిప్స్ పై ఎర్ లాస్ వేస్తే టీ ఏబి బై హెచ్ టూ నెక్స్ట్ ఇందులో మనకి ఏ అనేది యాక్సెస్ అనమాట ఇంకో పాయింట్ మేము తీసుకోవచ్చు మనం ఇక్కడ ఎలిప్స్ కాబట్టి మనం తీసుకున్నాం ఆర్బిట్ షేప్ ఏంటి ఎలిప్స్ కదా ఆ ఎలిప్స్ సంబంధించి ఇంతకుముందు చెప్పాను కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి ప్రాపర్టీస్ సెమీలర్ రెక్టమ్ ఎక్సెంట్రిసిటీ ఫోకల్ ఇలా కొన్ని వాలూస్ ఉంటాయి అనమాట దాంట్లో మనం ఈ ఎలిప్స్ యొక్క సెమీలర్ రెక్టమ్ తీసుకుంటే

అంటే టైం పీరియడ్ కట్టాలి కదా మనం ఆ టైం పీరియడ్ సంబంధించి ఫార్మల్లో మనకి హెచ్ ఉంది ఇక్కడ డైనామీటర్లో అని చేత హెచ్ మనం సిమిలర్ డిఫరెన్స్ నుంచి వాల్యూ హెచ్ వల్కి తీసుకుంటున్నాం హెచ్వల్ టు ఆఫ్ ఇంటు బై ఓకే నెక్స్ట్ మనం హెచ్ సబ్మిట్ చేస్తాం అనుకోండి సో టైం పీరియడ్ క్యాపిల్ టు బి బై హెచ్ కదా హెచ్ బీబై టూ వస్తుంది ఇక్కడ మనకి సో పైఏబీ బై బిడ్ స్కూబై టు మనకి ఇక్కడ ఈ టూ ఎం నుమ్మటలకు వస్తున్నాయి ఈ బీబీ క్యాన్సిల్ అవుతుంది సో టూ పై ఏ బై స్కోట్ ఆఫ్ మ్యూ బై ఏ దట్ ఈస్ టైం పీడ్ క్యాపిటల్ టీ అనమాట సో టీ ఈజ్ ఈక్వల్ టూ పై ఏ బై స్కోట్ ఆఫ్ మ్యూ బై ఏ అనమాట మనకి టైం స్క్వేర్ కావాలి కాబట్టి దాన్ని స్క్వేర్ చేయండి సో టీ స్క్వేర్ ఈజ్ టు ఫోర్ పై స్క్వేర్ ఏ స్క్వేర్ బై మ్యూ బై ఏ ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది సో టీ స్క్వేర్ ఈజ్ టు ఫోర్ పై స్క్వేర్ ఏ స్క్వేర్ బై మ్యూ బై అని వస్తుంది మనకి ఏ పైకి వస్తే ఫోర్ పై స్క్వేర్ బై మ్యూ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది అనమాట సో టీ స్క్వేర్ ఈజ్ టు ఫోర్ పై స్క్వేర్ బై మ్యూ ఇంటూ ఏ క్యూబ్ ఈ ఫార్ములా మనకి ఫోర్ కాన్స్టెంట్ ఫైవ్ కాన్స్టెంట్ మ్యూ కాన్స్టెంట్ మ్యూ అంటే ఏంటి దేని మ్యూ అనం గుర్తు తెచ్చుకున్నాం సార్ ఫస్ట్ లా ప్రూఫ్ లో మనం మ్యూ అని మనం మ్యూ అంటే ఏంటంటే క్యాపిటల్ జీ క్యాపిటల్ మ్యూ అని చెప్పాను మనం టు అనమాట క్యాపిటల్ జీ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ క్యాపిటల్ అంటే ఏంటి మాస్ ఆఫ్ ది సన్ సోలార్ సిస్టమ్ లో అన్ని ప్లాంట్స్ సన్ ఒకటే కదా సో క్యాపిటల్ కాన్స్టెంట్ జిఎం ఇన్వర్స్ కూడా కాన్స్టెంట్ మ్యూజువల్ జిఎం సో మ్యూ కాన్స్టెంట్ ఇక్కడ ఫోర్ కాన్స్టెంట్ ఫైవ్ కాన్స్టెంట్ దర్ ఫోర్ టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్ దట్ మీన్స్ ద స్క్వేర్ ఆఫ్ ద టైమ్ పీడ్ ఆఫ్ ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఈజ్ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ ద సేమ్ మేజర్ ఎక్స్ ఆఫ్ ది ఆర్బిట్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం మనం ఆ విధంగా మనకి ప్రూవ్ అయింది సో దిస్ ఈస్ కెప్లస్ తళ్ళా ఆ విధంగా మీరు కెప్లస్ తగలాన్ని తళ్ళాన్ని మీరు ఈ విధంగా ప్రూవ్ చేయాలి ఓకే నెక్స్ట్ పాయింట్ మోషన్ ఆఫ్ సెటిలైట్స్ అనమాట ఫస్ట్ అసలు సెటిలైట్స్ అంటే సాటిలైట్స్ అంటే ఏంటి ఆ శాటిలైట్స్ యొక్క మోషన్ అంటే ఏంటి మనం విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీంట్లో ఎలా అంటే సాటిలైట్స్ యొక్క మోషన్ అంటే ఏంటంటే ఆ సాటిలైట్స్ సంబంధించి రొట్టెడ్ అవుతున్నప్పుడు ఆటోలాసిటీ ఎంత ఉంటుంది టైం పీరియడ్ ఎంత ఉంటుంది ఆంగ్ల మోమిడమ్ ఎంత ఉంటుంది ఆ మూడు మనం కాలిక్యులేట్ చేస్తాం అనమాట ఆ మూడు గురించి చెప్తే మనకి ఆ శాటిలైట్స్ యొక్క మోషన్ చెప్పినట్టు అవుతుంది సో అందులో ఫస్ట్ అసలు సాటిలైట్స్ అంటే ఏంటి సోలార్ సిస్టమ్ లో మనకి ఏమవుతుందంటే ఈ సంతుడు తిరిగేటువంటి హెవెలీ బాడీస్ ఏంటి వాటిని ప్లానెట్స్ అంటారు అంటే ఎర్త్ జూపిటర్ మార్స్ యురేనస్ నెప్ట్యూన్ ఎలా మనకు ప్లానెట్స్ వాటి చుట్టూ మనకి ఏమవుతుంటే కొన్ని బాడీస్ తిరుగుతూ ఉంటాయి అనమాట ప్లానెట్స్ బాడీస్ కొన్ని ఉంటాయి అనమాట సో దేర్ ఆర్ హెవెన్లీ బాడీస్ విచ్ రౌండ్ ద ప్లానెట్స్ ఆర్ కాల్డ్ టూ టైప్స్ ఆఫ్ సాటిలైట్స్ సెటిలైట్స్ అండ్ ఆర్ట్ఫిల్ సెటిలైట్స్ అనమాట మనకి ఈ సెటిలైట్స్ రెండు రకాలుగా ఉంటాయి నేచురల్ సెటిలైట్స్ అనమాట అంటే సోలార్ సిస్టమ్ ఫామ్ అయినప్పుడు మనకి ఏమవుతుంటే ప్లానెట్స్ చుట్టూ కూడా కొన్ని బాడీస్ రొటేట్ అవుతున్నాయి అవి కూడా ఫామ్ అయ్యాయి వాటిని మనం ఏంటంటే నేచురల్ సెలైట్స్ చెప్పంటే మనం అంటే సో మూన్ ఈజ్ నేచురల్ సెట్ ఆఫ్ ది ఎర్త్ అనమాట అంటే ఎర్త్కి చుట్టూ మూన్ రివాల్ అవుతుంది అంటే మూన్ ఏదవుతుంటే ఎర్త్కి సటిలడ్ అవుతుంది అనమాట అది మనం తయారు చేస్తుంది కదా కదా అది నేచురల్గా ఫామ్ అయింది కాబట్టి సో మూన్ ద నేచురల్ సెటైడ్ అవుతుంది అనమాట ఈ నేచురల్ సెటిలైట్ మూనే కాకుండా మనం ఇక్కడ ల్యాబొరేటరీలో కొన్ని సాటిలైట్స్ స్టార్ట్ చేసి మనకి మన ఇండియాలో అనుకోండి ఇస్రో చెప్తుంది మనకి ఇస్రో ఆ ఇస్రో వాళ్ళు సాటిలైట్ తయారు చేసి వాళ్ళు రాకెట్స్ ద్వారా పైకి పంపిస్తుంటారు అనమాట అలాగే అమెరికా అమెరికా అయితే నాసా ఉంటుంది మనం అమెరికా వాళ్ళని నాసా అంటే సో అమెరికా వాళ్ళు అలాగే అమెరికా ఇండియా జపాన్ రష్యా చైనా ఇలా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇలా అందరూ కూడా అంటే చాలా మంది వేరియస్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళు శాటిలైట్స్ స్టార్ట్ చేసి రాకెట్స్ ద్వారా పైకి పంపించి ఆ సాటిలైట్స్ ని ఎర్చుడు తిరిగే విధంగా కొన్ని ఆర్బిట్స్ లో అరేంజ్ చేస్తారు అలా తిరుగుతున్నప్పుడు ఆ సెటిలైట్స్ యొక్క అప్లికేషన్స్ మనకి చాలా ఉంటాయి అన్నమాట అంటే కమ్యూనికేషన్ పర్పస్ మెయిన్ మనకి అంటే కమ్యూనికేషన్ పర్పస్ లో సాటిలైట్స్ చాలా ఎక్కువ ఉపయోగపడతాం కమ్యూనికేషన్ పర్పస్ వెదర్ ఫోర్ కాస్టింగ్ ఇలా చాలా అప్లికేషన్ మనకి సెటిలైట్స్ వల్ల సాటిలైట్స్ లేవుంటే ప్రస్తుతం లేనట్లెక్క అనమాట మీకు లక్షణం చెప్పగలుగుతుంటే ఆన్లైన్ లో తర్వాత సెటిలైట్ మీరు ఫోన్ లో చూస్తున్నారంటే తర్వాత సెటిలైట్ అవి లేవనుకుంటే మనకి సిగ్నల్స్ రావు లేవు లేవుంటే మనకి మొత్తం మొత్తం సిస్ అంతా ఆగిపోయినట్ అనమాట సో అని ఆర్టిఫికెస్ అనమాట సో ఇప్పుడు మనం ఈ ఆర్టిఫిక సెటిలైట్స్ ని మనం వాటికి మోషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటికి మోషన్ గురించి అంటే వాటికి వలాసిటీ ఎంత ఉంటుంది ఆర్బిట్ రొటేట్ అయ్యేటప్పుడు అలాగే వాటికి టైం పీరియడ్ ఎంత ఉంటుంది తర్వాత వాటికి ఆంగ్ల మూమెంట్ ఎంత ఉంటుంది అప్పుడు మనం చేయాలి చేయాలన్నమాట ఓకే సో అందులో ఫస్ట్ మీరు ఆర్టికల్ వాషిషన్ చేయండి మీకు ద ఆర్టిల్ వలాసిటీ నాట్ ఈస్ డిఫెండ్ యాజ్ ద వలాసిటీ విచ్ ద సెటిలైట్ మస్ట్ ఎక్వైర్ దర్బిట్స్ అంటే ఎర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ లో ఆర్బిట్ లో ఒక సాటిలైట్ రొటేట్ అవ్వాలి అంటే దానికి కొంత వెలాసిటీ ఉండాలి అదే మనకి అవలాస్ మనం ఏంటంటే ఆర్టోలాస్ అని చెప్పంటారు అనమాట వినోట్ అని మనం చెప్పి డైగ్రామ్ లో ఎర్త్ ఇక్కడ ఎర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ లో సాటిలైట్ రొటేట్ అవుతుంది అలా రొటేట్ దానికి కొంత వెలాసిటీ ఉంటుంది వినోట్ అని చెప్పంట మనం ఈ వినోటే మనకి ఆర్టోలాస్ అవుతుంది అనమాట ఎర్తెక్ మాసము క్యాపిటల్ ఆ సాటర్డే మాసము స్మాలం స్మాల్ అనమాట ఆర్బిట్ రేడియస్ అనమాట ఎలా తీసుకోవాలంటే ఎర్తెక్ సెంటర్ తీసుకోవాలి మనం రేడియస్ ని ఆర్బిట్ రేడియస్ ని ఎర్తెక్ సెంటర్ నుంచి అనమాట అంటే ఎర్త్ ఎర్తెక్ సెంటర్ నుంచి సర్ఫేస్ తీసుకున్నా సర్ఫేస్ వరకు అది ఎర్త్ రేడియస్ అవుతుంది అనమాట అలాగే ఎర్త్ సర్ఫేస్ నుంచి సెట్ హైట్ తీసుకున్నా హెచ్ అని చెప్పండి అనమాట అంటే ఎర్త్ రేడియస్ క్యాట్లార్ ఈ హైట్ ఆఫ్ ది సెటెడ్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ హెచ్ అనుకుంటే మీకు స్మాలర్ వీలి ఎంత అవుతుంటే క్యాప్లార్ హెచ్ అవుతుంది అనమాట క్యాప్లార్ అంటే ఎర్త్ రేడియస్ అనమాట ఎర్త్ రేడియస్ వెళ్ళి ఎంత తెలుసా మీకు ఆ ఎంత అంటే సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట ఎర్త్ రేడియస్ అనమాట సిక్స్టీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట ఎర్త్ రేడియస్ అనమాట ఓకే దాన్ని బేస్ చేసుకుని మనం చుట్టూ సెటిలైట్స్ తిరిగేటప్పుడు సర్ఫేస్ నుంచి ఎంత హైట్లో ఉండో ఉండాలో హైట్ ముందే ఫిక్స్ చేస్తారు దాన్ని బట్టి క్యాల్కులేషన్ చేసి ఈ ఆర్బిట్లో సాటిలైట్ ఇవ్వాలి కోసం దానికి ఎంత వలాస్ట్ రావాలి వీనాట్ వెలాస్ట్ ఎంత ఉండాలి అది మనకి మనకి కావాలన్నమాట అప్పుడు మీకు ముందు చెప్పాను మీకు వీనాట్ వెల్ ఎంత ఉండాలి అంటే ఎయిట్ కిలోమీటర్స్ పిల్స్ అక్కడ ఉండాలన్నమాట ఇంత మీకు మల్టీ స్టేట్ రాకెట్లు చెప్పింది ఒక స్టేజ్ రాకెట్లో మీకు వచ్చిందనమాట ఒక సాటిలైట్ ని ఆర్బిట్లో తిరుగుతూ ఉండేలాగా మనం అరేంజ్ చేయాలి అంటే ఆ సెటిడ్ ఉండవలసిన విలాస్ట్ ఏంటంటే ఆటిల్ లాస్ అని చెప్పంటాం మనం ఆ ఆర్టల్ వాషన్ ఏంటంటే ఎయిట్ కిలోమీటర్స్ ఎగ్జాండ్ అనమాట సో ఆనాటికి ఫామ్ ఫామ్లో మనకి ఏ కావాలి ఆ ఫామ్లో కోసం మనం డెరివేషన్ చేస్తున్నాం ఆ డెరివేషన్ ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ఆర్బిట్లో ఈ సెటిలైట్ తిరుగుతోంది అని చెప్పాలి అంటే ఎలా తిరుగుతోంది ఉంటుంది అంటే ఎర్త్ వల్ల పనిచేసే గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంద అంద శాటిలైట్ దానివల్ల ఏమవుతుందంటే ఈ సెటిలైట్ ఆర్బిట్ లో తిరగడానికి కావలసినటువంటి సెంట్రిల్ ఫోర్స్ సప్లై చేయబడుతుంది అనమాట గ్రావిటేషన్ ఫోర్స్ నుంచి అనమాట సెంట్రిమెటల్ ఫోర్స్ అనమాట అంటే ఒక బాడీ ఒక ఆర్బిట్ లో రొటేట్ అవ్వాలి అంటే దాని మీద దానికి సెంట్రిపిటల్ ఫోర్స్ పని ఉండాలి దాని మీద ఇక్కడ మనం సెంట్రపడల్ ఫోర్స్ పని చేయాలి ఇక్కడ మనకి సెంట్రీ ఫోర్స్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ప్లానెట్ కి సాటిలైట్ కి మంచి గ్రావిటేషన్ ఫోర్స్ బట్టి మనకి మనకి సెంట్రల్ ఫోర్స్ వస్తుంది అనమాట సో మనం గ్రావిటేషన్ ఫోర్స్ తీసుకుంటాం మనం సెంట్రల్ ఫోర్స్ తీసుకుంటాం రెండు తీసుకుని రెండు మనం ఈక్వల్ చేస్తాం అనమాట సెంట్రల్ ఫోర్స్ ఫార్మ్ ఎఫ్ ఈస్ ఈక్వల్ టు ఎం వి నాట్ స్క్వేర్ పోయి ఆర్ అనమాట ఆ సాటర్డే మాస్ వినాటో సాటర్డే ఎలాసిటీ ఆర్ఎమో ఆర్బిటర్ రేడియస్ అనమాట సో ద సెంట్రప్రిటల్ ఫోర్స్ ద సాటిలైట్ ఎఫ్ టుక్వేర్ బై ఆర్ అనమాటేషన్ ఫోర్స్ అనమాటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎర్త్ అండ్ ద సాటిలైట్ ఈస్ గివెన్ బై ఆర్ ఎఫ్వల్ టుక్వేర్ మాస్ ఆఫ్ ది ఎర్త్ అండ్ క్యాపిటల్ జీ ఈ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఓకే ఇప్పుడు రెండింటి మనం ఈక్వల్ చేయాలన్నమాట ఎందుకు ఈక్వల్ చేయాలి అంటే ద గ్రావిటేషన్ ఫోర్స్ సప్లైస్ ద రిక్వైర్డ్ సెంటర్ ఫోర్స్ బై ఆర్ ఈజ్ టు క్యాపిటల్ జీ ఇంటు క్యాపిటమ్ స్మాల్ స్మాల బై ఆర్ స్క్వేర్ ఇక్కడ మనకి బోత్ సైడ్స్ స్మాల క్యాన్సిల్ అవుతుంది ఒక ఆర్ ఆర్ స్కేర్ ఒక ఆర్ క్యాన్సిల్ అవుతుంది సో దాని మనకి మనకి నాట్ ఎంత అవుతుంటే నాట్ స్క్వేర్ ఎంత అవుతుంటే క్యాపిటల్ జీ ఇంటూ క్యాపిటల్ బై ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట సారీ క్యాపిటల్ జీ క్యాపిటల్ క్యాపిటమ్ బై ఆర్ నాట్ వి నాట్ స్క్వేర్ వాల్యూ సో వినాట్ ఈస్ ఈక్వల్ క్యాపిటల్ జీ క్యాపిటల్ క్యాపిటమ్ బై స్మాలర్ అనమాట ఆ విధంగా మనకి ఈ వెలాసిటీ క్యాల్క్యులేట్ చేస్తాం అనమాట సో ఒక సాటిలైట్ ఆర్బిట్ లో రొటేట్ అవ్వాలి అంటే దానికి ఉండవలసిన వెలాసిటీ నాట్ ఈజ్ టు ఇన్ ఆఫ్ క్యాపిటల్ పై ఆర్ ఇక్కడ ఆర్ రేడి ఏంటి ఆర్బిటస్ అనమాట ఇంకొక కన్సిడరేషన్ ఏంటంటే ఈ ఎర్త్ సర్ఫేస్ నుంచి ఈ ఆర్బిట్ హైట్ మనం ఎథర్స్ తో కంపేర్ చేస్తాం అనుకోండి గా ఏంటంటే తక్కువ ఉంటుంది అనమాట అది అంటే ఎర్త్స్ తో కంపేర్ చేస్తే ఎర్డేస్ ఎంత సిక్స్టీ ఫోర్ కిలోమీటర్ అని మీకు సో ఎర్త్ రేడియస్ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ కంపేర్ చేస్తే ఎర్త్ సర్పేస్ నుంచి ఆ సెటిడైక్ హైట్ తక్కువ బాగా తక్కువ ఉంటుంది అనమాట అంతే మనం చేయొచ్చు అంటే ఈ ఆర్బిట్ రేడియస్ మనం చేయొచ్చు అంటే ఎర్త్లస్ తీసుకోవచ్చు నియర్లీ అలా తీసుకుంటే వినాట్ ఈజ్వాల్ టు ఆఫ్ క్యాపిటల్ జీన్ టు క్యాపిటల్ ఎంబై క్యాపిటల్ రాపిటలార్ రాస్తాం మనం దాన్ని బట్టి మనకి ఏమవుతుంటే జివెల్ ఎంత అవుతుంటే క్యాపిటల్ జీన్ టు క్యాపిటల్ స్క్వేర్ అని రావచ్చు జి అంటే సో జీఈ్ ఈక్వల్ టు జిఎంబ స్వేర్ అనమాట సో మన జిఎంబైర్కోండిలం బై క్యాపిటల్ జిఎంబైర్ జిల్లం క్యాన్సిల్ అయిపోతుంది స్మాల్ జీ ఆర్ స్క్వేర్ ఉంటుంది కింద స్మాలర్ ఉంటుంది ఆర్ స్కూల్ స్క్వేర్ ఆర్ క్యాన్సిల్ అయితే మీకు వినాట్ ఆఫ్ స్మాల్ జీ ఇంటూ ఆర్ అవుతుంది స్మాల్ జీ ఏంటి కాబట్టి ఆర్ ఏంటి అండి

ఈ విధంగా మనకి సెటిలైట్ ఆర్బిట్ లో ఎలచ్యూటీ రొటేట్ అవ్వాలి అంటే ఒక పొట్ల ఆర్బిట్ లో నియర్ నియర్ బై ఆర్బిట్ అనమాట సర్ఫేస్ నుంచి దానికి ఎంత అలా ఉండాలంటే ఎయిట్ కిలోమీటర్స్ సెకండ్ ఉండాలన్నమాట ఆర్బిట్ హైట్ పెరిగింది అనుకోండి ఆర్బిట్ హైట్ పెరిగితే మీకు అవుతుంది వీనాట్ కూడా మారిపోతుంది వీనాట్ కూడా మీకు ఎయిట్ అవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది వినోట్ వాల్యూ సో ఒక ఆర్బిట్ లో నియర్ బై ఆర్బిట్ లో నాట్ ఈజ్ ఈజ్వల్ టు ఎయిట్ కిలోమీటర్స్ సెకండ్ అవుతుంది ఆ విధంగా మీరు ఆ సెటిలైట్ యొక్క మీరు కల్కులేట్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ మీకు వచ్చేది ఏంటంటే ఆ సెటిల్ టైక్ టైం పీరియడ్ అంతా మనం కాలకులేట్ టైం పీరియడ్ కాలికలే టైం పీరియడ్ ఏంటి ద టైమ్ టేకెన్ ఫర్ వన్ రివల్యూషన్ ద ఎర్త్ టైం ఆఫ్ ది సెటిలైట్ అనమాట మనకి టైం పీరియడ్ ఫార్మ్ ఇప్పుడు ఈ ఎర్త్ చుట్టూ ఈ సెటిలైట్ తిరగడానికి ఆర్బిటర్ ఆర్బిటర్ డేస్ ఆరం చెప్పాను మీకు ఆర్బిట్ రేడియస్ ఆరం చెప్పాను మీకు ఓకే ఆర్బిట్ ఏరియా ఎంత అవుతుంది ఆర్బిట్ ఏరియా తీసుకోవడం టైం తీసుకోవడం లాస్ట్ తీసుకోవడం తర్వాత మనం చేయొచ్చు అంటే ఈ టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎలా అంటే టైం పీరియడ్ క్యాపిలిటీ ఇది కొట్టం ఇప్పుడు ఆర్బిట్ ఏరియా ఏం చేస్తుంటే మనం డిస్టెన్స్ తీసుకుందాం మనం అంటే ఏమవుతుంటే ఒక పొందిలో బయలుదేరింది సర్కల్ ఆర్బిట్లో సేమ్ పాయింట్ వచ్చింది ఒకటి అంటే మీకు ఏంటి ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది అంటే ఆ సర్క్యులర్ పార్టీ యొక్క సర్కంఫ్రెన్స్ అంత డిస్టెన్స్ మూవలెట్ అవుతుంది సర్కంఫరెన్స్ ఎంత అవుతుంది టూ ఫైర్ అవుతుంది బై ఎంత లాస్ట్ తోటి

అంటే క్యాప్లార్ని తీసుకోవాలి మనం అంటే స్మాలర్ డైజర్ అట్లాగో అది క్యాప్ క్యాప్లార్ వేయాలి జీ అంటే ఏంటి సర్ఫేస్ జి వాల్యూ అనమాట కాకపోతే మీకు సపోజ్ ఆర్బిట్ హైట్ ఎక్కువ ఉంటున్నాం అనుకోండి ఆర్బిట్ హైట్ బాగా ఎక్కువ ఉంటే మీకు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్మాల్ ఆర్బిట్ ఏం చేయాలంటే మీరు ఎత్రిడ్ ఎస్ ప్లస్ హైట్ ఆఫ్ ది ఆర్బిట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ తీసుకోవాలి మీరు అంటే స్మాలర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్బిట్ తీసుకోవాలి మనం స్మాలర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్బిట్ హెచ్ తీసుకోవాలన్నమాట అలాగే స్మాల్ జీ కూడా స్మాల్ జీ తీసుకోకూడదు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీకు హైట్ పెట్టి జీవాలి మారిపోతూ ఉంటుంది

ఆర్ అంటే ఎర్త్ గ్రేడియస్ క్యాపిటల్ అంటే స్మాల్ స్మాల్ హెచ్ అంటే ఏంటి సర్ఫేస్ నుంచి ఆర్బిట్ హైట్ ఎంత హైట్ ఉందో హైట్ అనమాట హెచ్ అనమాట సో జ్యూ డాష్ ఇస్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ ప్లస్ స్క్వేర్ రాయాలి మనం అలాగే స్మాల్ ఆర్ ప్లస్ లో ఆర్ ప్లస్ హెచ్ రాసుకోవాలి సో మనం ఈ జ్యూ డాష్ ని మనం స్మాల్ ఆర్ ని మనం సబ్మిట్ చేసుకుంటే క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు టూ పై ఇంటూ టూ స్మాల్ ఆర్ లో ఆర్ ప్లస్ రాయాలి జి ప్లస్ లో జిఎం బై ఆర్ స్క్వేర్ రాయాలి అనమాట రాస్తే టూ పై ఇంటూ స్కోట్ ఆఫ్ ఆర్ ప్లేస్ చోల్ క్యూ బై క్యాపిటల్ జి ఇంటూ కెపిటల్ ఎం మనకి క్యాపిటల్ డి వస్తుంది సర్ఫేస్ మీద అంటే ఏంటి హైట్ హెచ్ జి వాల్యూఈ వాల్యూ అండ్ సర్ఫేస్ ఆఫ్ దట్ జీ వాల్యూ అనమాట సో జీఈల్ టు స్క్వేర్ మనకి జీ డేస్ ఉండాలనుకోండి హైట్ నెగ్లజి హైట్ చేస్తే మనం హైట్ నెగ్లెక్ట్ చేస్తే హెచ్ జీరో అంటే జిఎంబైర్ అవుతుంది అంటే జి డాష్ జీ సమానం అయిపోతాయి అనమాట హైట్ కాకపోతే జీ డాష్ స్వేర్ వేరు అనమాట సో మనం కూడా ఈ జిఎం ప్లస్ లో మనం ఇది రాసాం అనుకోండి ఫస్ట్ జిఆర్ స్క్వేర్ రాసుకోవాలి మనం రాస్తే ఇప్పుడు టైం పీడి క్యాపిటల్ ఇస్ ఈక్వల్ టు టూ పై ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ బై జిఆర్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు టూ పై ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ హోల్ పవర్ బై టూ బై ఆర్ ఇంటూ స్క్వేర్ ఆఫ్ జి ఆ విధంగా మనకి టైం పీడి వస్తుంది ఈ ఫార్మ్ లో ఉపయోగించి మనం ఈ ఆర్బిట్ లో ఆ సెటిలైట్ ఎర్త్ చుట్టూ రొటేట్ అయినప్పుడు దాని టైం పీడి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట సో ఈ మోషన్ ఆఫ్ సెటిలైట్స్ లో ఆ సెటర్డేకి ఎంత వాళ్ళు రొటేట్ అవుతూ ఉంటుంది అలాగే ఆ సెటర్డే యొక్క టైం పీరియడ్ ఎంత అని క్యాలిక్యులేట్ అనమాట సపోజ్ మీకు ఈ టైం పీరియడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిందనుకోండి ఫుట్బాల్ డాట్ కామ్ ఎర్ చుట్టూ రొటేట్ అవ్వండి ఈ సెటర్డే టైం పీరియడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అంటే ఎత్తు టైం పీరియడ్ ఎంతో అంటే ఎత్తు స్పిన్నింగ్ టైం పీరియడ్ ఎంతో అంత టైం పీరియడ్తో సెటర్ రోడ్ అవుతూ ఉంటుంది అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ తోటి అంటే వన్ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పీరియడ్ కూడా ఎర్చుడు ఆ సెటర్ తిరగడానికి అప్పుడు అటువంటి సెటర్ ఎట్లా ఉంటుంది అంటే జియో స్టేషన్ సెటర్ అని చెప్పి ఉంటారు అనమాట జియో స్టేషన్ సెటర్ అనమాట అంటే ఏంటి అంటే ఎర్త్ ద టైం పిడ్ ఆఫ్ ది సెటిలైట్ ఈజ్ ఈక్వల్ టు టైం పిడ్ ఆఫ్ ది ఎర్త్ దెన్ ద దాటో స్టేషన్ ఈ సెటెడ్ అనమాట అంటే క్యాపిలిటీ ఎంత అవుతుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది అనమాట ఓకే పెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆంగ్ల ఉంది సెటిల్ అనమాట అంటే సెటల్ ఆంగ్ల మూమెంటు ఎంత ఆంగ్ల మూడమ్ మనకి ఫార్మ్ ఏంటి ఆంగ్ల మూమెంటే లీనర్ మూమెంట్ రెడీ చేస్తాం అనమాట ఆంగ్లర్ మూమెంట్ ఈక్వల్ టు లీడర్ మూమెంట్ రెడీ చేస్తాం మళ్ళీ మీకు ఏంటి

స్మాల్ ఎం అంటే మాస్టర్ సెట్ డే కాన్స్టెంట్ సో మొత్తం వెళ్ళి ఎంత కాన్స్టెంట్ దర్ ఫోర్ క్యాప్టైజ్ కూడా కాన్స్టెంట్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఈ సాటిలైట్ ఎత్తువలు పనిచేస్తే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఆర్బిట్ లో రొటేట్ అయ్యేటప్పుడు దాని యొక్క యాంగిల్ ముందు కాన్స్టెంట్ గా ఉంటుంది ఇప్పుడు మీకు ఇంత ముందు ఈ పాయింట్ టూ ఎందుకు చెప్పాను మీకు ఒకసారి ఏంటంటే ఈ సటిలైట్ పనిచేసే ఫోర్స్ ఏంటి గ్రావిటేషన్ ఫోర్స్ అదేంటి సెంటర్ ఫోర్స్ అంటే సెంటర్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ సటిలైట్ రొటేట్ అవుతుంది అనమాట సో సెంట్రల్ ఫోర్స్ ఇన్ ఫోర్స్ రెండు అవుతున్నప్పుడు అప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది కాన్స్టెంట్ అవుతుంది కదా మీకు సెంటర్ ఫోర్స్ ప్రాపర్టీస్ చెప్పాను మీకు సెంటర్ ఫోర్స్ ప్రాపర్టీస్ అన్నమాట అనమాట ప్రాపర్టీ ఏంటి అండర్ ది సెంటర్ ఫోర్స్ ద యాంగులర్ మూమెంటమ్ ఆఫ్ ద బాడీ రిమైన్స్ కాన్స్టెంట్ అక్కడ గ్రావిటేషన్ పనిచేస్తుంది సెటర్డ్ మీద అంటే సెంట్రల్ ఫోర్స్ అది సో దాని యాంగిల్ ఉంటే సెటర్డ్ యాంగిల్ ఉంటే అవ్వాలి కాన్స్టెంట్ అవ్వాలి వచ్చింది కమర్కెట్ కాన్స్టెంట్ కానీ సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్రోట్ ఆఫ్ క్యాపిటల్ జీన్ టు క్యాపిటల్ మెంట్ స్మాలర్ ఇంటూ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ సో ఆన్ ద ఇన్ఫ్లూస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ సెటర్డ్ కాన్స్టెంట్ ఈ విధంగా మీరు ఆ సెటిలైట్ సంబంధించి ఈ వ్యాలీస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా చేస్తే మీకు మోషన్ ఆఫ్ సెటైట్ గురించి చెప్పినట్టు అవుతుంది అనమాట డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ సెటిలైట్స్ వాట్ ఆర్ సెటిలైట్స్ డిస్క్రైబ్ ద మోషన్ ఆఫ్ సెటిలైట్స్ అది మీకు ఇచ్చేటువంటి షార్ట్ క్వశ్చన్ అనమాట అలాగే స్టేట్ అండ్ ఇంప్రూవ్ కెప్లస్ సెకండ్ లా అండ్ కెప్లస్ థర్డ్ లా రెండు కల్పిచ్చేస్తారు రెండు సింపుల్ పాయింట్స్ కాబట్టి మీకు రెండు కలిపి ఫైవ్ మాస్ కోసం అనమాట మోషన్ ఆఫ్ సెటిలైట్స్ విడిగా ఫైవ్ మాస్ క్వశ్చన్ అనమాట సో మీరు ఈ త్రీ క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఆల్ ది బెస్ట్